ఇంత బలంగా ఇస్తున్నారు స్టేట్మెంట్ మీరు, మీకు హరీష్ రావు గారికి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల మీద నమ్మకమా, లేకపోతే ఆయన గతంలోనే కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేశారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారనేటువంటి ఆ దానిపైన నమ్మకమా? ఎప్పుడే కానీ రాజకీయాల్లో బ్రదర్ పరిస్థితులను బట్టి డిసిషన్స్ ఉంటాయి. స్టాటిక్ ఉండదు పొలిటిక్స్. పొలిటికల్ సిస్టమ్ ఎప్పుడు స్టాటిక్, ఒకటే ఇదిలో ఉండదు. డైనమిక్ అంటే పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి, రాజకీయ విశ్లేషణలు బట్టి, ఈక్వేషన్స్ బట్టి, వీటిని బట్టి మారుతుంటుంది. అట్లా ఆ సందర్భంలో హరీష్ రావుకి అది తప్ప వేరే మార్గం ఉండదు. కనుక హరీష్ రావు ఒప్పుకోవాల్సి వస్తే హరీష్ రావే చేయాల్సి వస్తుంది. మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఎస్ చెప్పలేదు. కాంట్రాక్ట్లు ఇస్తా అన్నారు, ఎస్ చెప్పలేదు. కోట్ల రూపాయల డబ్బులు ఇస్తా అని చెప్పన్నారు, యూ సెడ్ నో. ఎందుకని సంపత్ కుమార్ గారు టీఆర్ఎస్ వైపు కనీసం కన్నెత్తి చూడలేదు? ఎందుకు టీఆర్ఎస్ వైపు వెళ్ళాలనుకోలేదు మీరు? అసలు మంత్రి పదవి 23 తర్వాత కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. నాకు మళ్ళీ గెలవడం అనేది 23 తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలుస్తాను నేను. డబ్బులు ఆశ చూపించినట్టుగా డబ్బులు అనేది బరాబరు నాకు ఉన్న వ్యాపారాలు కొద్ది సమయం కేటాయిస్తే డబ్బులు సంపాదించుకోవడం కూడా ఇబ్బంది ఏం లేదు. మా పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళు కూడా సంపాదించే స్టేజ్కి వచ్చారు, ఇబ్బంది ఏం లేదు. కానీ టీఆర్ఎస్లకు పోయి ఇవన్నీ సంపాదించుకున్నాను అనుకోండి, క్యారెక్టర్ పోగొట్టుకొని బయట చీ చీ తూ తూ అంటుంటే మనసు చంపుకొని అవన్నీ సంపాదిస్తాను. అదే కాంగ్రెస్ పార్టీలో తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎంతైతే నన్ను గౌరవించి ప్రేమించి చిన్న వయసులో ఈ స్థాయికి తీసుకొచ్చారో, ఎమ్మెల్యే చేశారు, సిఎల్పిలో విప్పు చేశారు, ఏసీ సెక్రటరీ చేసిండ్రు, మహారాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిండ్రు, కర్ణాటక పంపించారు, జార్ఖండ్ పంపించారు, రేపు ఇంకా ఎక్కడైనా అవసరం పడితే అక్కడ సంపద కోణం ఉపయోగించుకోవచ్చు అని గుర్తించారు ఫస్ట్. అంతకంటే ఎక్కువ నాకేం అవసరం లేదు. ఆ రకంగా మర్యాద గౌరవాలతో కాపాడుకుంటూ, మర్యాద గౌరవాలను కాపాడుకుంటూ ఇవన్నీ సంపాదించడం 4 రోజులు లేట్ అవుతుండొచ్చు, కానీ తృప్తి ఉంటుంది, ప్రజల్లో గౌరవ మర్యాద ఉంటాయి. 4 రోజుల ముందే నేను మంత్రి అవుతుండొచ్చు, లేకపోతే ఇంకేమవుతుండొచ్చు, మీరు అన్నట్టు కాంట్రాక్ట్లు వస్తుండొచ్చు, డబ్బులు వస్తుండొచ్చు, కానీ మనసు చంపుకొని జనంలో చీ అనిపించుకొని తూ అనిపించుకొని ఇవి రావడం కంటే లేట్ అయినా సరే క్యారెక్టర్, కమిట్మెంట్, ఆనెస్ట్, క్రెడిబిలిటీ, లాయల్టీ తోటి, నమ్మిన సిద్ధాంతంతో సంపాదిస్తే ఉండే తృప్తి వేరు. అది డిఫరెన్స్ రెండింటి మధ్యలో. రబ్బర్ ఇవన్నీ వస్తాయి నాకు, కానీ లేటుగా వస్తుండొచ్చు, క్యారెక్టర్తో వస్తాయి, మానసిక తృప్తితో వస్తాయి, మానసిక వేదంతో రావు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ మీ మీద ఒక విమర్శ, ఒక ఆరోపణ బలంగా ఉంది సంపత్ కుమార్ గారు, మీ దాకా కూడా వచ్చింది. అది చివరి వరకు కారెక్కుతాను అని ఊరించి ఊరించి రేపో మాపు నేను గులాబీ తీర్థం పుచ్చుకుంటాను అని చెప్పి చెప్పి చివరిదాకా వచ్చిన తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ గారికి మీరు జలకిచ్చారు. కేసీఆర్ సంపత్ మావోడే అని ఇచ్చినటువంటి కేసీఆర్ స్టేట్మెంట్ వెనుక అంతరార్థం అదే అన్నారు. కానీ చివరి వరకు మీరు ఆ నమ్మక ద్రోహం చేశారనేటువంటి ఆరోపణ ఉంది. నిజంగా టీఆర్ఎస్ని అలా ఊరించి ఊరించి సంపత్ కుమార్ గారు ఉసూరు అనిపించారా? ఊరిస్తే నేను ఏదో గోకుడో గీకుడో చేసి ఉండాలి. ఏం చేసినా చెప్పమనండి, నా నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనున్నా పోయి అడిగి చేసుకున్న క్రమంలో ఓహో వస్తున్నాడు మళ్ళీ మళ్ళీ పని చేసుకుంటున్నాడు అంటే మా దగ్గరికి ఏదో ఒకరోజు వస్తాడేమో అనేటువంటి పనికిమాలిన ఆలోచన వాళ్ళు చేస్తారు. పనికిమాలిన బుద్ధి, పనికిమాలిన ఆలోచన, వక్ర రూపంలో ఆలోచన చేసినాక అట్లా కనబడుతుంది. నాదేముంది, మన సంపద అని ముఖ్యమంత్రి అనడం అనుకుంటున్నారు. నేను కూడా మన ముఖ్యమంత్రి అంట. నేను ఈజ్ ముఖ్యమంత్రి ఫర్ ద స్టేట్. ఓన్లీ టీఆర్ఎస్లకు, హరీష్ రావుకు, కల్వకుంట్ల కుటుంబానికి ముఖ్యమంత్రి కాదైనా, ఈజ్ మై ముఖ్యమంత్రి. ఎస్, ఈజ్ మై ముఖ్యమంత్రి, ఈజ్ మై మినిస్టర్. ఎవరైనా మినిస్టర్ దగ్గరికి పోతే ఆ రకంగా విశాల రాజకీయాలు, బ్రాడ్ థింకింగ్తో చేసే రాజకీయాలు చేస్తున్నాడు నేను కనుక ఆ రకంగా పోయినా. వాళ్ళు సంకుచిత దూరంతో ఆలోచన చేసేటోళ్ళు కనుక, ఈడొచ్చి పని చేయించుకుంటూ, ఆడొచ్చి పని చేయించుకుని, నియోజకవర్గంలో ఏదున్నా కానీ వస్తున్నాడు కనుక రేపు ఏదో మా పార్టీలకే వస్తాడేమో అనేటువంటి చిన్న ఆలోచన, చిన్న బుద్ధి కదా వాళ్ళది, చిన్నగా ఆలోచన చేశారు. నేను బ్రాడ్గా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి నా నియోజకవర్గానికి వస్తే ఫస్ట్ నా బాధ్యతగా పోయి గౌరవించాను. ఎందుకు, చదువుకున్న బుద్ధి జ్ఞానం ఉంది, రాజకీయ పరిపక్వత ఉంది కనుక ఒక ముఖ్యమంత్రి వచ్చినాడు, ఒక శాసనసభ్యుడిగా గౌరవించాలి, స్వాగతించాలి, ఆయనకు ఈ ప్రాంత ప్రజల మొరను ఆలకించమని చెప్పాలి, వీలైనంత ఎక్కువగా సాధించుకోవాలి. ఇది అందుకే నన్ను ఎమ్మెల్యే గెలిపించారు జనం. ఆ ప్రయత్నం నేను చేసిన, కానీ వీళ్ళది మొత్తం వక్రబుద్ధి కదా, ఓహో అన్ని అడుగుతున్నాడు వస్తున్నాడు అంటే ఇంకా మన దాంట్లో వచ్చి కలిసిపోతాడేమో. అట్లా గడ్డి తినే పని, చేయి దాపి పని, బుద్ధి లేని పని, అమ్ముడు పోయే పని చేసేటోని కాదు నేను. అది తెలుసుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది, లేట్ అయింది. కానీ నా మార్గంలో, నా పద్ధతిలో ఏం మార్పు లేదు. కానీ వాళ్ళు ఆలోచన చేసి అర్థం చేసుకోవడానికి తక్కువ బుద్ధి ఉన్న కనుక ఎక్కువ టైం పట్టింది. నా నిజాయితీయే నన్ను గెలిపిస్తుందని చెప్పి ఇప్పటి వరకు చెప్పారు, చెప్తూ వస్తున్నారు. ఒకవేళ కనుక అదే నిజమైతే గత ఎన్నికల్లో మీరు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది సంపత్ కుమార్ గారు. మీరు ఓడిపోయినట్లా
మీ నిజాయితీ ఓడిపోయినట్లా ఆలంపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఓడిపోయినట్లా నో ప్రజలు ఎప్పుడు ఓడిపోరు ప్రజలు ఓటేస్తేనే ఎవరైనా గెలుస్తారు కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లే ఎన్నికల సమయంలో జరిగే అనేక పరిణామాలు వీటన్నిటిని అధిగమిస్తుంది ఒక్కోసారి ఆ టైంకు రాజ్ ఇబ్బందిస్తాం ఆ టైంకు మా తుమ్మిళ్ళ నీళ్ళు ఇస్తాం మళ్ళీ లేవు అప్పుడు మాత్రం బుడబుడ బుడబుడ పారిచ్చి చూపించేసారు పోలేదు ఆ టైంకు మాత్రం మళ్ళీ హామీలు అది డబుల్ బెడ్రూమ్ కాదు మూడు అన్నీ హామీలు ఇవన్నీ ఆ టైంకు మాయామచ్చిందని చేయడం వల్ల జరిగినటువంటి ఉపద్రవంలో నేను కొట్టుకుపోయిన మాట వాస్తవం నేను వయసు అనుభవం తక్కువ ఉండొచ్చు నేను కూడా మానవునే కదండి దేవుడి పై నుంచి ఊడిపడలే నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేసిండొచ్చు తప్పు చేసిండొచ్చు జనం శిక్ష చేసిరని అనుకున్నాం చేసిండొచ్చు తప్పును సరిదిద్దుకుంటా మళ్ళీ మారిన మనసుతో పోతా ఏ తప్పులు చేసినందుకు శిక్ష పడ్డదో అది తెలుసుకొని ఆ తప్పులు చేయకుండా మళ్ళీ పోతా మళ్ళీ ప్రజలు ఆదరించమని కోరడానికి ప్రయత్నం చేస్తాను కాదనను కానీ మీరు ఆలోచించండి జీవన్ రెడ్డి జగిత్యాల జీవన్ రెడ్డి అంటే మీకు తెలుసు రాష్ట్రం అంతా తెలుసు ఆయన మీద గెలిచిన ఆయన పేరు చెప్పగలుగుతారా ఎప్పుడైనా ఆయన ఫేస్ చూసినరా జగిత్యాలలో కూడా చూడలే 62,000 మెజార్టీతో ఓడిపోయిందండి అప్పుడు అప్పుడు మనిషికి ఆలోచన దొరుకుతుంది ఎందుకు ఏమిటి ఎలా అని శోధించినప్పుడు ఇవన్నీ కనబడతాయి ఈవీఎంలు ఓటర్ లిస్ట్ మ్యానిపులేషను ఈ ఒత్తిడి రాజకీయాలు ఈ మందు డబ్బులు ఇవన్నిటి పర్యవసానం ఆ రిజల్ట్ వస్తుంది